వేటపాలెం మండలం రామన్నపేట రైతు భరోసా కేంద్రంలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సమైక్య సంఘంలో 19 గ్రూపులకు సుమారు 18,50,000 రుణమాఫీ చేయడం వల్ల మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రామన్నపేట 1లో రైతు భరోసా కేంద్రంలో ఈ రోజున గ్రామ సంఘం రామన్నపేట గ్రామ సంఘం 1 వాళ్ళు ఈ రోజు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఆసరా వాళ్ళకి ఆసరా వైఎస్ ఆసరా వచ్చినందుకు ఈరోజు ఆయనకి పాలాభిషేక కార్యక్రమం జరుపుకుంటున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి మన అగ్రికల్చర్ ఏఓ గారు అలాగే వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ అలాగే ఈ కార్యక్రమానికి ఎస్హెచ్జి మెంబర్స్ ఈ గ్రామ సంఘంలో 27 గ్రూపులు ఉన్నవి 27 గ్రూపుల వాళ్ళందరూ హాజరైనారు. ఈ కార్యక్రమంలో ఎందుకు మా ప్రథమ విషయం ఏంటంటే ఈ మన మా గ్రామ సంఘంలో మొత్తం 15 లక్షల రూపాయలు రుణమాఫీ అంత లబ్ధి పొందారు. గ్రామ సంఘంలో 13 గ్రూపులకు వచ్చేసి 12,10,000 మిగతా 6 గ్రూపులకు వచ్చేసి 6,20,000 రూపాయలు మొత్తం 18,20,000 రూపాయలు మనకి మా గ్రామ సంఘానికి అందు రావడం జరిగింది. అలాగే ఈ గ్రామ సంఘంలో మొత్తం 27 గ్రూపులకు గాను 7 గ్రూపులు కొత్తగా 2019 ఏప్రిల్ తర్వాత ఏర్పడినాయి. దానికి ముందు 20 గ్రూపులు ఉన్నాయి. 20 గ్రూపుల్లో 11 గ్రూపులకు రుణమాఫీ లబ్ధి పొందారు. 18,00,000 11 గ్రూపులకు వచ్చింది. అలాగే 2 గ్రూపులకి అయితే తీసుకున్న ఫస్ట్ 2019 ఎలక్షన్ నాటికి తీసుకున్న గ్రూపుకి అలాగే 7 లక్షల లోన్కి 7 లక్షల లోను 5 లక్షలు తీసుకున్న వాళ్ళకి 5 లక్షల లోను ఇవ్వడం జరిగింది. అలా ఈ గ్రామ సంఘంలో 4 గ్రూపులకి వచ్చినాయి. అలాగే వాళ్ళ మిగతా గ్రూపులకి ఎంత ఉంటే అంత రుణమాఫీ వచ్చింది. అందరూ ఆనందంగా హ్యాపీగా నిన్న అందరూ కూడా బ్యాంకులకి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నారు. ఈ రోజున మాకు ఈ గ్రామ సంఘంతో పండగ దినలాగా మన జగన్ గారికి ఈరోజు పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారు చేసిన అన్ని భరోసాల్లో మహిళా పక్షపాతి అనడానికి నిదర్శనం ఏంటంటే మహిళలకి చేదోడు కింద 10,000 రూపాయలు ఇచ్చారు. ఆసరా కింద ఇప్పుడు అందరికీ ఎవరి రుణమాఫీ వచ్చింది. అలాగే మహిళలకి అమ్మఒడి కింద పిల్లలందరికీ ఒక్కో ఇంట్లో దాదాపు 1,50,000 వచ్చింది. 2 మళ్ళీ మొగ్గాలకి జగనన్న చేనేతలకి 24,000 చొప్పున 2 సార్లు ఒకే సంవత్సరం 2 సార్లు